రంగారెడ్డి అర్బల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు సామ రంగారెడ్డిపై కళ్ళెం లక్ష్మారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. తన సంతకాన్ని ఫోర్జరీ చేసి సామ రంగారెడ్డి 50 కోట్ల ఆస్తిని కాజేశాడని తెలిపారు. సామ రంగారెడ్డితో కలిసి చేపట్టిన ప్రాజెక్టులో భాగంగా కొండాపూర్లో ఐస్టే హోటల్ నిర్మించామన్నారు. హోటల్లో తనకున్న 40% వాటాను ఫోర్జరీ చేసి కాజేశాడని లక్ష్మారెడ్డి వాపోయాడు. ఫోర్జరీ చీటింగ్ కేసు నమోదైన వ్యవస్థలను సామ రంగారెడ్డి మేనేజ్ చేశాడని ఆరోపించాడు. రంగారెడ్డి తనకు అన్యాయం చేస్తున్నాడని కళ్ళెం లక్ష్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయాలని కోరారు. సామ రంగారెడ్డిపై త్వరలో బీజేపీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానన్నారు. అర్బన్ జిల్లా అధ్యక్షుడు బీజేపీ అధ్యక్షుడు సామ రంగారెడ్డి ఒక పెద్ద చీటర్. ఆయనతో నేను 2006 నుంచి పార్ట్నర్షిప్లో ధృవతర ప్రాజెక్టుల కంపెనీ పేరు మీద హైస్టే హోటల్ కట్టాము. ఇందులో నా 40% షేర్ని ఫోర్జరీ సంతకాలతోటి ఈ సామారంగారెడ్డి అనే అతను ఫోర్జరీ సంతకాలు తీసి నా 40% షేర్ని కొట్టేసిండు. దీని మీద మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళాము. అక్కడ కూడా మేనేజ్ చేశారు. తర్వాత ప్రొటెస్ట్ పిటిషన్ వేసాం. ఇందులో కూడా వాళ్ళు కోర్టు గుర్తించింది. కాగ్నిజన్ తీసుకొని 419, 420, 468, 471 మీద సీసీ నెంబర్ 7009/23 కేసు బుక్ చేసింది. అయినా కూడా ఇతను సెటిల్మెంట్ చేయట్లేదు. అతను చేసిన 40% షేర్కు సెటిల్మెంట్ చేయమని మేము అడిగినప్పుడు కూడా ఆ 40% షేర్కి సెటిల్మెంట్ చేయలేకున్నారు. దీనికి 40% షేర్ కింద ఆయన ఫోర్జ్ చేసిన కాగితాలను కానీ తర్వాత ఆయన ఫ్యాబ్రికేట్ చేయడానికి పీడబ్ల్యూఆర్ సబ్ రిజిస్ట్రార్ని రిజిస్ట్రార్ ఆఫ్ ఫర్మ్స్ కూడా వాళ్ళ వాంగ్మూలం తీసుకున్న తర్వాత ఈయనకు ఈ సెక్షన్ల మీద 419, 420, 478 మీద చీటింగ్ అండ్ ఫ్యాబ్రికేటర్ అండ్ చీటింగ్ ఫర్ ఫోర్జరీ ఈ 3 సెక్షన్ల కింద ఆయన కేసు బుక్ అయింది. నాది 40% షేర్ ఇందులో. ఈ 40% షేర్ని ఆయన ఫోర్జ్ చేసేసి వాళ్ళ సొంత ఫ్యామిలీకి వాళ్ళ పిల్లలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంటే వాళ్ళ కోడలు కొడుకుల మీద రిజిస్టర్ చేశారు. ఇప్పుడు వాళ్ళందరి పేరు మీద కూడా A12A9 రంగారెడ్డి, వాళ్ళ భార్య అలివేలు, వాళ్ళ కొడుకు నరేందర్ రెడ్డి, కోడలు ప్రియాంక అండ్ వాళ్ళ వియ్యపురాలు బావమతి వీళ్ళందరూ కూడా కలిసి దీన్ని 40% చేయండి. వీళ్ళందరితో కలిసి ఆయన రిజిస్ట్రేషన్ అతి తక్కువ రేట్లో 10% వాల్యూ తోటి వాళ్ళు చీట్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దాదాపుగా 40 నుంచి 50 కోట్ల వాల్యూ. ఇంత పెద్ద ప్రాపర్టీలో ఈ చీట్ చేసినప్పుడు ఆయన ఆర్బిట్రేషన్కి మేము సుప్రీంకోర్టు గొడవకి వెళ్లాల్సి వస్తుంది. ఇతను అతను వ్యవస్థలను కూడా మేనేజ్ చేస్తాడు. వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఫోర్జ్ చేయడానికి చేసి మమ్మల్ని బెదిరించి ఇన్ని రోజులు ఆ ప్రాపర్టీ మాకు రాకుండా చేసారు. ఇప్పుడు ఈ సెక్షన్ల కింద బుక్ చేసిన తర్వాత కూడా మేము మాకు ఇంకా నెల అయినా ఇంతవరకు ఆయన సెటిల్మెంట్కి రావట్లేదు. మా 40% అండ్ దీని మీద వచ్చిన ఇంత 2018 నుంచి మాది మాకు ఇవ్వాలి అండ్ వాళ్ళకు కూడా నోటీసులు పంపించాం. అందులో కూడా ఎవరైతే హోటల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇది పాజిటివ్ ఫ్యాక్టరీ మీద మీరు ఇల్లీగల్గా కబ్జా ఉంటారని వాళ్ళకు కూడా నోటీస్ పంపించాం. వాళ్ళు కూడా వితిన్ 15 డేస్లో సెటిల్ చేయండి, లేకపోతే లీగల్గా